డేటా ఎంట్రీ ఆపరేటర్లను సైతం ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఓటర్ కార్డులు మార్పింగ్ చేసిన సూత్రధారులు సేఫ్గానే ఉన్నారు కేవలం వాళ్లు చెప్పింది విని సైలెంట్గా ఉండిపోయిన అధికారులు మాత్రం బలి కావాల్సి వస్తోందనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి దీని మూలాలు ఎక్కడ ఎవరు చేయించారు ఎవరి కోసం చేశారు ఇవన్నీ కూడా బయటకు రావాలి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని ఇటు పూర్తిగా దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అంటే ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తిరుపతి బై ఎలక్షన్ జరిగింది అప్పుడే ఇన్ని అవకతవకలు చేశారంటే ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్సీలు అయితే ఓడిపోయిన పరిస్థితి వైసీపీకి చాలా మటుకు అయితే రాలేదు సో వాటిల్లో ఇంకా ఎన్ని అక్రమాలు అనేది కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి ఇటు ప్రజలు కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ నిమ్మగడ్డ కుమార్ గారు కూడా ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు ముందుగా వారితో స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన ఇటు రాజకీయ విశ్లేషకులు మాధవి గారు కూడా జాయిన్ అవుతారు సో మొదటగా సీతారత్న కుమార్ గారు ఏం చెప్తారంటే దాదాపుగా ముప్పై వేల ఓటర్ ఐడి కార్డులు ఒక ప్రభుత్వ అధికారి సి ఒక ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెబ్సైట్ ఆయన ఐడి పాస్వర్డ్ తీసుకొని దాని నుంచి డౌన్లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు ఫోటోలు దానిపైన వేసి చేయడం అంటే చాలా పెద్ద క్రైమ్ అది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ ఎంపీ దానికి సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఈ సమయంలో బయటకు రావడం సో ఏంటి ఎట్లా చూస్తారు ఇదంతా అంటే మొట్టమొదటగా చెప్పాల్సింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు బయటికి రావడం అనేది అపహాస్యం చేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఎలాగైనా ఏ విధంగా అయినా ఆ ఆ సీటుని కైవసం చేసుకోవాలి అనే ఒక ప్రాసెస్లో ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి తాను అనుకున్నది ఎట్ ఎన్ ఎట్ ఎనీ కాస్ట్ అక్కడ మా అభ్యర్థులు గెలవాలి అనే ఒక ఒక దుర్ దుర్రాజకీయం రాజకీయ నీచమైన రాజకీయ క్రీడకి తెరతీసినటువంటి ఘనత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటే అధికారంలోకి వచ్చి రాగానే ఇలాంటి ఈ దీనికి తెర తీశారు అంటే కనుక ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లో ఉంచినప్పుడు కూడా ఆంధ్ర ప్రజానికం మొత్తం అటువైపు టర్న్ అయిన సందర్భంలో కూడా కొన్ని లక్షల ఓట్లు తారుమారు చేశారు అనేది ఒక వినికిడి

టీడీపీ సానుభూతి పర్లు ప్లస్ తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లను మొత్తం మొత్తం తీసేసి దొంగ ఓట్లని ఇంటి నెంబర్ జీరో పెట్టి మీరన్నట్టు వేరే చోట నుంచి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది పది మంది ఇరవై మంది ముప్పై మంది అంటే అసలు ఎలక్షన్ అధికారులు నివ్వెరపోయే అటువంటి చెప్పిన అన్ని నియోజకవర్గాల పేర్లలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పైన తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అయ్యావల్ కేశవ్ గారు ఢిల్లీ వెళ్ళి మొత్తుకున్నారు ఎన్నో సార్లు వెళ్ళి చెప్పి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది తెలుగుదేశం అంటే ఆయన నియోజకవర్గంలో కూడా జరిగింది అనంతపురం ఉరవకొండ సో ఇలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా చర్యలు శూన్యం ఇది చాలా విచారకరమైనటువంటి విషయం ఎందుకంటే బ్యూరోక్రాట్స్ అధికారులు ప్రభుత్వానికి సహకరించడం అఫీషియల్గా సహకరించడము ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్స్ని కానీ ప్రభుత్వం యొక్క ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నదో అలాంటి విషయంలో అధికారులు సహకరించడంలో తప్పు లేదు కానీ ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దిశగా అధికార పార్టీకి తొత్తులుగా మారి తొత్తులుగా మారి ఈ రోజున ఈ విధంగా ఇంతటి నీచానికి దిగజారంటే ఇది అన్ఫార్చునేట్ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంటున్నారు అట్లీస్ట్ అది కొంచెం హ్యాపీ కానీ ఇంతకు ముందు వరకు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా జిల్లా అధికారులు కానీ లేకపోతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చర్యలు తీసుకోలేదు స్పందించలేదు అంటే ఇటు రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కానీ ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేశారు ప్రజల్ని అపహాస్యం పాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు వాళ్ళు కోరుకుంటున్న ఫలితం ఒకటి ప్రజలు ఒక ఫలితాన్ని కోరుకుంటున్నారు ఒక నాయకుడిని ఎంచుకుందాం అనుకుంటున్నారు కానీ పూర్తిగా ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ భిన్నమైనటువంటి ఫలితం బయటకు వస్తాం ఏంటంటే ఏంటంటేనండి దానికి సంబంధించినటువంటి తీర్పులు కానీ ఏవైనా కూడా ఎండ్ ఆఫ్ ద టెన్ రావడం కూడా కొంచెం అంటే మనకి షార్టేజ్ ఆఫ్ జడ్జెస్ కానీ షార్టేజ్ ఆఫ్ లాయర్స్ కానీ ఏదన్నా అవ్వనివ్వండి అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో తీర్పులు మాత్రం చాలా ఇయర్స్ ఇయర్స్ పడుతున్నాయి బట్ ఈ లోపల జరగాల్సినటువంటి డ్యామేజ్ అన్యాయం జరిగిపోతుంది ఎవరైనా కూడా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని మోసగించి గెలిచిన తర్వాత దాన్ని కోర్టులో వేస్తే గనక ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద వచ్చి ఫలితాలను వెలవడం అనేది ఇక్కడ అల్టిమేట్ గా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ యొక్క ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాలు అక్రమంగా అన్యాయంగా ఆ సీట్ లో ఉన్నారు చూసాం కదా జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన గారు అట్లాగే రాజకీయ